అయితే మీరు అంటున్నారు రాజకీయాలు, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నాను, ఏమన్నా ఇటీవల ఏమన్నా మీ బిజీ షెడ్యూల్ ఏమైనా తగ్గిందా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తే ఏ పార్టీ కండువా అయినా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అలీగారు అంటున్నారు. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్ తగ్గితే మంత్రి పదవి ఇస్తే మీరు రాజకీయాల్లో బిజీ అయిపోతారు కదా. ఆర్టిస్ట్గా ఇప్పుడు ఏ ఆర్టిస్ట్కి గ్రాఫ్ తగ్గదండి, మీరు చూసుకోండి. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినాక గ్రాఫ్ తగ్గిపోతే మీరు అంత షెడ్యూల్ ఇవ్వలేరు కదా. అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, అందుకో పార్టీ మీటింగ్లు ఉంటాయి, ఎగ్జాక్ట్లీ అవన్నీ ఉంటాయి కాబట్టి గ్యారంటీగా. నేను అదే అంటున్నా, రెండింటి మీద కాలు పెట్టకూడదు, వెళ్తే ఒక సైడ్ వెళ్ళాలి. అటు వచ్చింది అనుకున్న అవకాశం దీనికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేస్తాను. మీ అతడు పవన్ కళ్యాణ్ గారు లాగా అంతే, అటు లేదనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏముంది దాంట్లో మీకు రాజకీయాలు అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పోతే మీ సినీ జీవితానికి వెండి తరకు గుడ్ బై చెప్తారా? అంతే కదా మరి, ఖచ్చితంగా. ఇంకెప్పుడు సినిమాలు తీరు? పవన్ కళ్యాణ్ గారు బాటలోనే నడుస్తారు మీరు. ఓకే, నాకు మంత్రి పదవి ఇస్తే అంటే, ఇప్పటికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే. అట్లా తీసుకుంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇక గుంటూరు జిల్లాలోనే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. మనం అట్లా తీసుకుంటా పోతే మంత్రి పదవి ఇస్తేనే, అంటే మంత్రి పదవి ఇస్తేనే నేను ఏ కండువైనా కప్పుకుంటాను అని అనడానికి అలీ గారికి ఉన్న అర్హత ఏంటి? ఓకే, మీరు గతంలో మీరు ఇంట్లో చూసి ఉంటారు, నాకు ఇంత పెద్ద హోదా ఇచ్చిన ప్రజలకి నేను ఏం చేసుకుంటే బాగుంటుంది అని అలా అడిగాను తప్ప నా సొంతం స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. 100% ఇది కాదు, సేవ చేసుకోవడం కోసమే అడిగాను. దట్స్ ఇట్. అంటే మంత్రి పదవి వస్తేనే సేవ చేయొచ్చా? చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు వృద్ధులకు, ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంలో ఉంటే గిన మీరు ప్రభుత్వంతో కొట్లాడి ఇంకా పై స్థాయిలోనే మీకున్న ఇమేజ్ ని కూడా మీరు అంతా కూడగట్టుకుని అదే స్థాయిలో మీరు సేవ చేయొచ్చు కదా. మంత్రి అయితేనే సేవ ఏంటి? నేను కావాలి, నాకు ఇస్తేనే నేను మీ పార్టీలోకి వస్తాను అని ఏ పార్టీకి నేను చెప్పలేదు. బుగ్గ ఉండలేమో, కుయ్యి 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 అని అరసలేమో కదా మీరు పోయేటప్పుడు. అలాగే అక్కలేదు సార్, వెనకల కాలు అయిపోయి కుయ్యిలకి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఇచ్చారు. ఓకే, ప్రేక్షకు దేవుళ్ళు మరి అలాంటిది ఏమైనా కోరుకుంటున్నారేమో? లేదు, అదే మైనార్టీ అన్న ఒక ఇది తప్పితే అలీ గారికి ఉన్న క్రేజ్ ఏంటి? మంత్రి పదవి కోరుకోవడానికి ఉన్న అంత బలమైన ఇవ్వలేదు కదండి ఈ మధ్యకాలం. మైనార్టీ అన్నడం, మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు ఏమన్నా పక్కన ఒక 4 నియోజకవర్గాన్ని గెలిపించుకు రాగలరా? ఏమన్నా 4 నియోజకవర్గాలు ఖర్చు పెట్టి చేయించగలరా? ఏంటి మీకు ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి? ఎందుకు ఇవ్వాలి అనేది అంటే డెఫినెట్గా నేను అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ అదిగో, నేను వచ్చాను కష్టపడ్డాను, సో అందుకోసం నాకు ఇది ఇచ్చారు. మీరు కష్టపడండి, డెఫినెట్గా మీకు అవకాశం ఉంటుందని నలుగురికి చెప్పడానికి బాగుంటుంది నేను. సో అందుకోసం నేను అది ఆశించాను తప్ప ఇదే ఇవ్వాలి ఇదే చెయ్యాలి, నీకు ఇస్తేనే ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను, లేకపోతే కండువా కప్పుకోను అని చెప్పలేదు. ఇంత ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండండి, మా పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏం కోరితే అది మేము ఇస్తామన్నా కొన్ని హామీ ఇస్తే డెఫినెట్గా నేను ఓకే. ఎమ్మెల్యే టికెట్ రావడమే ఒకరు, ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత నిజంగా మైనార్టీకి ఇవ్వాలనుకుంటే మీకు అంత మీరు అంత క్యాపబుల్ అయితే కింద ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు క్యాబినెట్లో. అరే ఒక ఆర్టిస్టు మంచి ఫాలోయింగ్ ఉంది అల్లికి, అల్లుని చూసి కూడా మనకి ఇంత మెజార్టీ వచ్చిందనే ఉద్దేశంతో మీకు వచ్చిన మెజార్టీని కావచ్చు ఇంకోటి ఏదైనా చూసుకోవచ్చు క్యాబినెట్లోకి తీసుకుంటే అవకాశం ఉంది. కానీ ముందుగానే కండిషన్లు పెట్టడం ఏంటి రాజకీయాల్లో? కండిషన్లు పెట్టడం ఏంటి? నాకు మంత్రి కండిషన్ పెట్టడం తప్పే ఉంది సార్, చాలా మంది పెట్టుకుంటున్నారు కదా. అడగనిది అమ్మాయిని పెట్టదు కదా, అడగడంలో తప్పేంటి? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అడగచ్చు కదా, క్యాబినెట్ ఉంటుంది, మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, ఉండొచ్చు. మాట ఇవ్వమని చెప్పాను తప్ప మాట ఇవ్వండి అంతే, దట్స్ ఇట్. ఇస్తాను ఓకే, డెఫినెట్లీ. అంటే అలీ గారికి విలువలు అట్లాంటివి ఉండవంటారా? ఎందుకు ఉండవండి, ఉంటాయి. అంటే మంత్రి పదవి ఇస్తానని బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరు చెప్తే
వాళ్ళంటే వెళ్ళిపోవడానికంటే ఇన్ని 20 సంవత్సరాల పాటు కలిసి సాగిన పార్టీని కాదని ఆ పార్టీతో వెళ్ళిపోతున్నారంటే అప్పుడు విలువలు అట్లాంటివి ఏమి ఉండవా? ఎందుకుంటుంది, విలువలు ఉన్నాయి కాబట్టి కదా. ఎంతమంది మరి మంత్రి పదవి ఇస్తే అంటే ఈరోజు జగన్ వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేము అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం మా వైపు రా అని మీ ఇమేజ్ని వాడుకోవడానికో, అంటే మీకు రాష్ట్రంతో అభిమానులు ఉండరు రెండు రాష్ట్రాల్లో, వాడు కూడా పిలుస్తారు అప్పుడు అంటే టీడీపీకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారా? అంటే ఒకవేళ వైసీపీలో మంత్రి పదవి ఇంకో పార్టీ మంత్రి పదవి అంటారు, అదే అంటున్నా. ఇప్పుడు మీకు వాళ్ళు ఇస్తే మైనార్టీ ఇస్తారేమో, మేము హోమ్ ఇస్తాం రా, మేము ఆర్థిక శాఖ ఇస్తాం రా అంటే అప్పుడు చూస్తారా హోమ్ పెద్దది ఆర్థిక శాఖ పెద్దది ఏదైతే బాగుంటుంది? డిప్యూటీ సీఎం ఇస్తామంటే మళ్ళీ అట్టుపోతారా? ఓకే, మీ శాలరీ ఎంత సార్? మీ శాలరీ ఎంత? బతకడానికి సరిపోయేంత. ఎంత చెప్పండి? బతకడానికి సరిపోయేంత. మీరు ఈ పాయింట్ చెప్తుంటే చెప్తారు, శాలరీ చెప్పకూడదండి. శాలరీ చెప్పకూడదు, శాలరీ చెప్పకూడదు. ఓకే, ఎంత ఇస్తారు సుమారుగా మీకు ఈ ఛానల్ పనిచేస్తుంది? ఇస్తారండి. ఎంత? 1 లక్ష ఇస్తారు. లక్ష పన్నెండు ఇస్తారు. సో వేరే ఛానల్ వాళ్ళు 3 లక్షలు ఇస్తారంటే మీరు వెళ్ళరా? నాకు చాలా ఆఫర్లు వచ్చాయండి, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నాకు అగ్రిమెంట్లు కూడా పంపించింది కదా. నాకు ఆఫర్ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు చెప్పేదండి. మీరు ఏమన్నారు పబ్లిక్ ఇంటర్వ్యూలోనే ఆ మంత్రి పదవి ఇస్తానంటే నేను కండువా కప్పుకుంటాను అన్నారు మీరు. నేనంటే నాకు 2 లక్షల జీతం ఇస్తానంటే నేను వస్తాను అని ఎవరితో అనలేదు. నేను నాకు ఆఫర్లు వచ్చాయి, నేను రిజెక్ట్ చేశాను, నాకు వద్దన్నాను. ఇప్పుడు ఎలా ఉంటుంది, మీరు కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇస్తాం ఓకే దా అంటారు, రేపు పొద్దున ఇవ్వాల ఏం చేయాలి చెప్పండి. మీరు నా సీట్లో ఉంటే ఏం చేస్తారు? ఇది ఇలా కోరుకోవటం తప్ప, ఏమైనా తప్పు ఉందా ఇలా కోరుకోవటం? తప్పే కదా. ముందుగానే నాకు మంత్రి పదవి ఇస్తే ఏ కండువైనా కప్పుకుంటాను ఏంటి అసలు ఫస్ట్ రాజకీయాలకి? ఏంటంటే ఇప్పుడు 100 మందికి సేవ చేసుకుంటాం, రేపు పొద్దున్న ఆ పొజిషన్ ఇస్తే 1 లక్ష మందికి సేవ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో అడిగాను తప్ప, ఏదో సౌండ్లు పుయ్యిలు మాకు అవసరం లేదు సార్, మాకు అది నేర్పించలేదు.